ఎప్పుడు ఎప్పుడు ఆలయంలో చూస్తున్నటువంటి ఆకేల రాఘవేంద్ర గారి ప్రసంగము మరొక శిక్షణలో మరి పుస్తకం చదివినప్పుడు ఏదైనా డిసప్పాయింట్ గురైనప్పుడు కానివ్వండి, లేదా డిస్టర్బ్ అయినప్పుడు కానివ్వండి, మరి ఏ విధంగా చదవాలి, మరి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏ విధంగా చేసుకోవాలన్నటువంటి విశాలమైన మాట్లాడాల్సిందిగా ఆకేల రాఘవేంద్ర గారిని విజ్ఞప్తి చేస్తున్నాము. నేను ఒక 10 మినిట్స్ మాట్లాడతాను. ముందుగా నాకు జన్మనిచ్చిన మా అమ్మగారికి మా నాన్నగారికి నమస్కారాలు. నాకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన మా టీచర్లకి లెక్చరర్లకి నమస్కారాలు. నా గురువు గారైన శ్రీ సిరివెన్నుల సీతారామశాస్త్రి గారికి, శ్రీ తనికెళ్ళ పరణి గారికి నమస్కారాలు. ఇక్కడ రిలవెంట్ కాబట్టి ఇంకొక గురువుని లేదా ఇంకొంతమంది గురువుల్ని తలుచుకోవాలి. నేను 1995 జనవరి 1న ఐఏఎస్ కోచింగ్ సంబంధించిన ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన నేను హైదరాబాద్లో ఫస్ట్ టైం అశోక్ నగర్లోకి అడుగు పెట్టినప్పుడు ఆ రోజు నుంచి దాదాపుగా ఒక 2-3 సంవత్సరాల పాటు తదేక దీక్షతో చదివినప్పుడు నాకు కోచింగ్ ఇచ్చిన ప్రతి ఒక్క లెక్చరర్కి పేరు పేరున ధన్యవాదాలు. అది ఇండియన్ క్వాలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, కల్చర్ కావచ్చు, కరెంట్ అఫేర్స్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ మేబి, ప్రతి ఒక్క లెక్చరర్కి వాళ్ళ పేర్లు అన్నీ చెప్పడం వల్ల కష్టం. ఆశ్రెడ్డి గారు మొదలుగా అందరినీ పేరు పేరున ఇవాళ ఇక్కడ సిటీ సెంట్రల్ లైబ్రరీ ఇక్కడ దాదాపుగా 1995 అంటే అటు ఒక 5 సంవత్సరాలు, ఇటు ఒక 22 సంవత్సరాలు, అంటే కాస్త అటీటుగా 26 సంవత్సరాల పాటు నేను ఈ మాత్రం ఉన్నాను అంటే, నాకు ఈ మాత్రం అక్షరం వచ్చింది అంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి కానీ, ఎకనామిక్స్ గురించి కానీ, జాగ్రఫీ గురించి కానీ, ఏపీ హిస్టరీ అయినా, తెలంగాణ హిస్టరీ అయినా, మరొకటైనా కాస్త మాట్లాడగలుగుతున్నాము అంటే ఖచ్చితంగా లెక్చరర్లే కారణం. వారికి శిరస్సు వచ్చి నమస్కారం. కాకపోతే తెలుగు లిటరేచర్ ఆప్షనల్ టీచర్స్ ఉన్న ఫ్యాకల్టీగా నా తెలుగు లిటరేచర్కి సంబంధించిన గురువులైన నాగరాజు గారు కానీ, ద్వాన శాస్త్రి గారు కానీ, సర్వమంగళ గౌరీ మేడం కానీ, రమేష్ గారు కానీ, వీళ్ళకి శిరస్సు వంచి పదాతి వందనం చేస్తున్నాను. ఈ మట్టి మీద, ఈ గెడ్డ మీద, ఈ సిటీ సెంటర్ లైబ్రరీలో ఒక 25 ఏళ్ల కిందట అంతకన్నా ముందు మీలాగే అక్కడ అలా కూర్చున్న వాళ్ళమైన మేము ఇవాళ ఇక్కడికి వచ్చాము అంటే ఈ 25 ఏళ్లలో జస్ట్ క్యాజువల్ గా మాత్రం రాలేదని. ఎవరైనా సరే ఇక్కడ ఎదగాలి అంటే 2 జరగాలి. 1, బతకాలి. బతకడం అంటే కష్టపడాలి. ఒక తల్లి ఎలాగైతే 9 నెలలు కష్టపడి ఒక శిశువుకి జన్మనిస్తుందో అలా బతకాలి. 2, వదగాలి. ఎవడైతే ఒదుగుంటాడో, ఎవడైతే బతుకుతూ ఉంటాడో వాడు మాత్రమే ఎదుగుతూ ఉంటాడు. మిగతా వాళ్ళకి ఛాన్స్. అందుకని నా గురువుని తలుచుకుంటూ ఇవాళ ఈ వేదిక చాలా గొప్పది. ఎందుకంటే రాబోయే రోజుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, ఐఏఎస్ లాంటి ఉన్నతమైన ఉద్యోగాల్లోకి వెళ్ళబోతున్న అభ్యర్థులు ఒకవైపు, కాస్త అటీటుగా తలనెరిసిన సీనియర్ ఫ్యాకల్టీలుగా కొంతమంది నేను కానీ, కృష్ణప్రదీప్ కానీ మేము ఒకవైపు, మీకు మాకు వారధులుగా నిలబడిన దాదాపుగా వీళ్ళందరూ ఒక్కొక్కడ పేర్లు చెప్పుకుంటూ వెళ్తే టైం సరిపోదు. వీళ్ళందరూ ఒకవైపు ఉన్న నాకు తెలిసి RRR ఇదేనేమో నాటు నాటు నాటు. నేను ఇవాళ కృష్ణప్రదీప్ నిన్న ఫోన్ చేసి, మిత్రమా మీరు రేపు ఇలా ప్రోగ్రామ్ ఉంది రావాలి అన్నప్పుడు, విన్నర్ అన్నప్పుడు, నేను రావడానికి ప్రధాన కారణాలు 3. 1, ఇవాళ ఈ వేదిక మించి మాట్లాడితే నా గురువులకి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు కదా అని 1. 2, రాబోయే రోజుల్లో ఏ కన్న తల్లో, ఏ తండ్రో తమ రక్తాన్ని చెమట బిందువులుగా మార్చి అవసరమైతే ఊర్లలో పొలాలను అమ్మో తాకట్టు పెట్టో, పుస్తల్ని తాకట్టు పెట్టో, మీ అమ్మ నాన్న ఇక్కడికి కష్టపడి పంపిస్తున్నారు కాబట్టి నా మాటల ద్వారా, నా మాటలలోంచి ఉన్న ఉత్తేజం ద్వారా, ఉత్సాహం ద్వారా ఒక్కరైనా నో, ఇద్దరైనా నో, అందరూ మారి ఒక్కొక్కరు ఏదో ఒక ర్యాంకుల్లో ఉంటారన్న నమ్మకంతో నేను రావడానికి 2వ కారణం. 3వది ఏంటంటే కొడుకు కనుక
ఇంట్లోంచి వెళ్ళి ఏ ఇన్ఫోసిస్ లోనో గ్రూప్ వన్ లోనో గ్రూప్ టూ లోనో లేకపోతే ఐఎస్ లోనో ర్యాంక్ వస్తే ఇంట్లో కూర్చున్న నాన్న అమ్మతోటి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, అడు మగాడు బుజ్జి. ఇవాళ అలాగా కోచింగ్ రంగంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటూ కొంతమంది పబ్లికేషన్ ద్వారా కావచ్చు, పుస్తక రచన ద్వారా కావచ్చు, కోచింగ్ ఇస్తూ కావచ్చు, సంస్థలు నిర్వహిస్తూ కావచ్చు, వారి వారి యొక్క సబ్జెక్టులలో అత్యున్నతంగా గంగా ప్రవాహంలో ముందుకెళ్తున్న వీళ్ళందరినీ చూస్తే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కాదు అన్నట్టుగా, వీళ్ళు ఒకప్పుడు క్లాసులో కూర్చున్న నూరుకు వేసారు మొత్తం యవ్వనంలో ఉన్నవాడు ఇవాళ మార్కర్ పట్టుకుని మార్కులిచ్చే మంత్రికుల్లో తయారైనందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుదాము. అది తెలంగాణ ఇష్టి రచించిన వారైనా మరొకరైనా మరొకరైనా ప్రతి ఒక్కరికి పేరు పెడతా. ఇంకా నేను 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతా, టైం అయిపోయింది కాబట్టి. ముందుగా ఈ పుస్తకాన్ని మామూలుగా మీకు ఇంతవరకు ఇండియన్ క్వాలిటీ అంటే లక్ష్మీకాంత్ గారి పుస్తకం అనేది నేషనల్ లెవెల్లో కానీ వెర్నాక్యులర్ లాంగ్వేజ్లో కానీ ద బెస్ట్ బుక్గా, కానీ ఇవాళ ఈ పుస్తకం మీరు ఒక్కసారి చూస్తే ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా కంటెంట్ని ప్రజెంట్ చేసేటప్పుడు, సాధారణంగా పుస్తకాలను పబ్లిష్ చేసేటప్పుడు కొంచెం బ్లాక్ అండ్ వైట్లో పబ్లిష్ చేస్తారు, దానివల్ల కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి. కానీ దాన్ని కాకుండా మారుతున్న కాలంతో పాటు మన యొక్క టేస్ట్ ఎలాగైతే మారుతున్నాయో దాన్ని తగ్గట్టుగా మల్టీ కలర్లో ఏ పాయింట్ ఎక్కడ ఎంతలా చెప్పాలో అలా చెబుతూ, కంటెంట్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ రాసింది కృష్ణప్రదీప్ అయినప్పుడు కంటెంట్లో ఎంత బాగుందని చెప్పాల్సిన అవసరం లేదు, ఎలాగూ బాగుంటుంది. కానీ వేసిన పబ్లిష్ చేసిన విధానం ఈ మధ్య కాలంలో తెలుగులో ఇంత ఆర్గనైజ్డ్ క్వాలిటేటివ్ ప్రింటింగ్ తోటి కూడిన దాన్ని ఒక అందంగా చదువుతున్నప్పుడు స్టూడెంట్కి అర్థమయ్యేలాగా, స్టూడెంట్ చదివిన వెంటనే తర్వాత 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు గుర్తొచ్చేలాగా రచించడం ఆయన ఎంతైతే కృష్ణప్రదీప్ అయితే దాన్ని పబ్లిష్ చేసిన విధానం ఖచ్చితంగా నేను పబ్లిషర్స్ అయినా రాజరెడ్డి కావచ్చు, ప్రసన్న హరికృష్ణ కావచ్చు, అది వెనకాల ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఖచ్చితంగా నేను సాల్యూట్ చెప్తున్నాను. నాట్ ఏ జోక్. ఒక పుస్తకం రాయాలి అన్నా, దాన్ని పబ్లిష్ చేసి ఈ స్థాయిలో ఇవ్వాలి అన్నా, దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది, కష్టంతో పాటు ఇష్టం కూడా ఉంటే ఇది సాధ్యమవుతుంది. అతడు సినిమాలో తనిఖీల పరంగాలతో డైలాగ్ ఉంటుంది, ఆడేట్రా ఎవడైనా కొడితే ఏదోలా కొడతాడు, వీడు గులాబీ కంటు పెట్టినట్టు మెల్లగా కొట్టాడు అన్నట్టుగా, ఇది చాలా ప్రేమతోటి చేసిన పుస్తకం అని మాత్రం చెప్పవచ్చు, దాని వెనకాల ఒక ఇష్టం ఉందని మాత్రం చెప్పవచ్చు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇందాక కృష్ణప్రదీప్ అన్నట్టుగా దీనికి ముందు చాలా పుస్తకాలు వచ్చి ఉండవచ్చు, దీని తర్వాత కూడా చాలా పుస్తకాలు వచ్చి ఉండవచ్చు, ఎవరి రేంజ్ వారిది, ఎవరి యొక్క స్టేజ్ వారిది, ఎవరి యొక్క స్టైల్ వారిది, కానీ ఇది మాత్రం ఒక ఆర్గనైజ్డ్గా సైంటిఫిక్గా టెక్నికల్గా అప్ టు డేటెడ్గా అన్నిటికన్నా మించి ఇందులో ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ని ఒక ఎగ్జామినేషన్కి ఉపయోగపడే స్టాండర్డ్లో ఇవ్వడం మాత్రం జరిగింది. ఐ షుడ్ అప్రిషియేట్ యాస్పిరెన్సీగా మీకు ఒక 2-3 సలహాలనండి, సూచనలనండి, అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఇలా వెళ్తే బాగుంటుందేమో నాకు తెలిసిన విధానం అనండి. నేనేం నమ్ముతానంటే ఇక్కడ ఎవడు ఎవడికి చెప్పడానికి లేడు అని, ఎవడికి ఆడే ఇక్కడ హీరో హీరోయిన్, ఎవడికి ఆడే ఇక్కడ పుడింగి, నువ్వేంటా నాకు చెప్పేది అనే సీన్ ఉంది. అందుకే నేనేం మీకు చెప్పడం లేదు, నేను ఎలా చదువుతానో చెబుతాను. ఏ పుస్తకమైన ఉదాహరణకి ఇదే పుస్తకం తీసుకుంటే, నాకు నిన్న మధ్యాహ్నం అరౌండ్ 2:30కి నా చేతికి ఈ పుస్తకం వచ్చింది. నాకు తెలిసి కృష్ణప్రదీప్ గారు ఎంతసేపు చదివారో ఈ పుస్తకాన్ని, నేను ఇవాళ అక్కడ ఈ సభకి వచ్చేంత ముందు వరకు కూడా ఈ పుస్తకం చదువుతూనే ఉన్నాను నేను. అంటే పుస్తకం చదవడం అనేది నాకు అంత ఇష్టం. అందుకే నేను కూడా మిమ్మల్ని ఫస్ట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే,
మీరు ప్రిపేర్ అవుతుంది గ్రూప్ వన్ అయినా సరే గ్రూప్ టూ అయినా సరే ఐఏఎస్ అయినా సరే ఏ ఎగ్జామ్ అయినా సరే ముందు ప్రేమించండి. అమ్మాయిని కాదు అబ్బాయిని కాదు పుస్తకాన్ని ఏ మెటీరియల్ అయితే ఎంచుకున్నారో దాన్ని ప్రేమించండి. ముందు జర్నీని ప్రేమించండి. చదువుతున్నప్పుడు లకింత అవ్వండి. చదువుతున్నప్పుడు గూస్ బంప్స్ అంటాం రోమాంచితం అవ్వండి. లాజికల్గా కూడా ఆలోచించండి. ఏదైనా ఒక ఇష్యూని మీరు చదువుతున్నప్పుడు నాలెడ్జ్ లోపలికి వస్తుంది అంటే కొత్త పాయింట్ నేర్చుకుంటున్నాము అంటే అది ఏదైనా కాదు. మీరు ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలంగాణ చరిత్ర చదువుతున్నా ఇండియన్ హిస్టరీ చదువుతున్నా జాగ్రఫీ చదువుతున్నా ఎకనామిక్స్ చదువుతున్నా ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదువుతున్నా అసలు ఏది చదువుతున్నా కొత్త పాయింట్ మీలోకి వస్తున్నప్పుడు నువ్వు కనుక ఆనందిస్తున్నావు అంటే నువ్వు కొత్త పాయింట్ నేర్చుకున్నావని అది ఖచ్చితంగా బ్రెయిన్లోంచి బయటికి వెళ్ళిపోదు. కానీ మనం అలా చదవం. మనం ఎలాగ చదువుతాము అంటే పుస్తకం ఓపెన్ చేస్తాం చదవడం మొదలు పెడతాం. పిడి బ్రహ్మ పిడి విష్ణు పిడి మహేశ్వర చదువుతూ ఉంటాం చదువుతూ ఉంటాం. ఈలోగా మనకు డౌట్ వస్తుంది ఈ బుక్ మంచిదేనంటావా ఇందులోంచి బిట్లు వస్తాయంటావా అని డౌట్గా పక్కడిగా చూస్తాం. అది రెడీగా ఉంటాడు వెంటనే చెప్తాడు ఈ బుక్ వేస్తురా ఇందాక నేను బుక్ చూశాను ఆ బుక్ చదవాలరా అయిపోయా పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు కొత్త బుక్ వద్దు రెండవ దెయ్యం వస్తుంది మన యొక్క మైండ్లో అదేంటంటే ఈ బుక్ చదువుతూ ఉన్నప్పుడే నేను రేపే ర్యాంక్ వచ్చేయాలి నాకు ఎందుకుంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ మరో ఆఫీసర్ అయిపోవాలి అనే కళలు వద్దు. ప్రాక్టికల్గా ఉండండి చదువుతూ ఉండండి. మూడవది ఈ మధ్య కాలంలో వచ్చిన కొత్తది ఏమిటి అంటే ఈ బుక్ ఓపెన్ చేస్తా మనం ఈయన బాగా రాశాడంటవా డౌట్ మనకి వెంటనే గూగుల్ అమ్మతాన్ని ఓపెన్ చేస్తాం. దీని మీద మన రివ్యూలు వద్దు. అందుకని ఏదో ఒక పుస్తకంలో ఏదో ఒక మెటీరియల్ను ఎంచుకోండి. ప్రపంచాన్ని మర్చిపోయి దీన్ని ప్రేమిస్తూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ అనుభవిస్తూ పలవరిస్తూ చదవడం మాత్రమే జరిగింది. ఇది నేను చెప్పాలనుకుంటున్నా మొదటి. ఇక రెండవ ఏదైనా చదివేటప్పుడు ఎలా చదవాలో తెలుసుకోండి. దాన్ని ఆర్గనైజ్డ్ అండ్ సిస్టమేటిక్ లెర్నింగ్ అంటా. ఉదాహరణ కేస్ స్టడీగా ఈ బుక్కే తీసుకుంటా. బుక్ ఓపెన్ చేయండి మొదటి చాప్టర్లోకి వెంటనే వెళ్ళిపోకండి. ముందు అసలు ఈ పుస్తకం వెనకాల ఏం రాశారో చదవండి. సాధారణంగా ఏ రచయిత అయినా కానీ పుస్తకం అంత సారాన్ని సారాంశాన్ని ప్రాణాన్ని ఆత్మని ఒక వెనకాల ఇచ్చే ప్రయత్నం చేస్తా అది ఒకసారి చదవాలి. ఆ తర్వాత పుస్తకంలో ఉన్న చాప్టర్స్ని దీన్నే ఉదాహరణగా తీసుకుంటే భారత రాజ్యాంగం మొత్తం రాజ్యాంగం మీద నీకు పూరి జగన్నాథ్ సినిమా మాటలు చెప్పాలి అంటే ముందు లాంగ్ షాట్ తీసుకోవాలి కాంప్రహెన్సివ్ ఐడియా. ఆ తర్వాత మెల్లగా జూమ్ ఇన్ నెమ్మదిగా లోపలికి వెళ్ళాలి. ఒకటి 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 పట్టుకోగలగ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి లేకపోతే పార్ట్స్ ఎన్ని ఉన్నాయి స్కెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి ముందుగా ఐడియా తెచ్చుకో. అసలు రాజ్యాంగం అంటే ఏంటి ఒక ఐడియా తెచ్చుకో అప్పుడు లోపలికే. అప్పుడు కూడా మళ్ళీ ఆర్టికల్ 1-4 యూనియన్ గురించి చెప్తుంది ఇండియన్ యూనియన్ చెప్తుంది. ఆర్టికల్ 5-11 ఇండియన్ సిటిజన్షిప్ గురించి చెప్తుంది. 12-34 ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది. 36-51 ఎల్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చెప్తుంది. 51A ఫండమెంటల్ గుర్తింపు చెప్తుంది. 52-16 చెప్తుంది. ఇలా ఒకటి 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 ఏం చెప్తుందో కాంప్రహెన్సివ్ అవుట్లుక్ తెచ్చుకోండి. ఒక కాంప్రహెన్సివ్ అవుట్లుక్ తెచ్చుకోండి. చదివేటప్పుడు ఒక అవగాహన కంప్లీట్ అవగాహన. రెండు ఇంటర్లింకింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ నేర్చుకోండి. మీరు హిస్టరీ చదువుతున్నారు హిస్టరీ చదువుతున్నప్పుడు ఒక బుద్ధుడి గురించో లేకపోతే కనుక ఏదైనా ఒక మహాజనపదాల గురించో మౌర్యుల సామ్రాజ్యం గురించో చదువుతారు. అక్కడి నుంచి ఇవాళ తెలంగాణలో గవర్నర్ని అసెంబ్లీకి బడ్జెట్ సమావేశాలకి పిలవకపోవడం అనే గవర్నమెంట్కి యాటిట్యూడ్ మొదలుకుని మీరు ఏదైనా ఉదాహరణ తీసుకోవచ్చు. నేను మాట్లాడుతున్నది రష్యా ఉక్రెయిన్
యుద్ధానికి సంబంధించింది కావచ్చు, దేన్నైనా ఇంటర్లింక్ చేసుకొని చదపడం అలవాటు చేసుకోండి. ఎకనామిక్స్ చదువుతున్నప్పుడు జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి, హిస్టరీ చదువుతున్నప్పుడు ఎకనామికల్ అండ్ జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చదవండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదువుతున్నప్పుడు కూడా హిస్టారికల్ లెగసీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. కేవలం మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1950 జనవరి 26న వచ్చింది అంటే దాని వెనకాల ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉందంటే దాని వెనకాల మనకి అనేకమైన 1773 మొదలుగు అనేకమైన చట్టాలు ఉన్నాయి. దానికన్నా ముందు భారతదేశపు జాగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ ఉంది. వీటన్నిటిని ఇంటర్లింక్ చేసుకుంటూ చదవండి. ఒక రష్యా మీదకే ఎందుకు వెళ్ళింది రష్యా, ఒక ఉక్రెయిన్ మీదకి ఎందుకు వెళ్ళింది రష్యా, ఇంకా అనేకమైన దేశాలు ఉన్నాయి కదా. అసలు యుఎస్ఎస్ఆర్ అంటే ఏంటి, నాటో అంటే ఏంటి, వార్సా ప్యాక్ట్ అంటే ఏంటి, అసలు దానికి ఏషియన్ నాటోగా చెప్పబడుతున్న నిన్న మొన్న కాక వచ్చిన క్వాడ్ అనే దానికి సంబంధించిన ఇంటర్లింక్ ఏంటి, దానికి ఇండియాలో ఉన్న మొత్తం దేశాలన్నీ అటో ఇటో ఉంటే ఎటో ఇటో కాకుండా ఎటు ఉండకుండా ఇండియా ఎందుకుంది. ఓ పక్కన ఒక దేశం మీద ఇంకో దేశం దండయాత్ర చేస్తుంటే బుద్ధుడు పుట్టిన నేల అంటున్న భారతదేశం, అహింసా వాదం అంటున్న భారతదేశం ఎందుకు మరి అక్కడ వీటోలో కానీ లేకపోతే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో కానీ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో కానీ ఓటింగ్ కూడా చేయకుండా ఎందుకు మౌనంగా ఉంది. ఓ పక్కన పుతిన్ తోటి మాట్లాడతాం, ఓ పక్కన జెలెన్స్కీ తోటి మాట్లాడతాం, ఎందుకు ఇలా చేస్తుంది. వీటన్నింటిని అర్థం చేసుకోవాలి అంటే బేసిక్స్ తెలియాలి. బేసిక్స్ తెలియాలి అంటే చదివేటప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయేటటువంటి, చదివేటప్పుడు నాకు తెలుస్తుంది అన్నారు, సెల్ ఫోన్ ని పక్కన పడేసి చదవండి. అసలు వీలైతే సెల్ ఫోన్ ఏ హుస్సేన్ సాగర్ లో పాడేసి చదవండి. చదువుతున్నంతసేపు ఆ చదువులో లీనమై చదవండి. చదువుతున్నంతసేపు రక్తంలోకి జీర్ణింప చేసుకుని చదవండి. పైపైన చదివే ప్రయత్నం చేయొద్దు. రిజల్ట్ కోసం అసలు చదవద్దు. రిజల్ట్ దాని తస్తుంది, అదేమవుతుంది, రాకపోతే పీకేదే లేదు, మనకి ఐఏఎస్ రాలేదు అంటే దానికన్నా గొప్ప సర్వీస్ మనం చేయబోతున్నామని తాత్పర్యం. మనకి ర్యాంకు రాలేదు అంటే అనుకోదు ఎవరికో వచ్చిందని అర్థం, బతకలేని తొక్కడికి వచ్చింది, ఎలాగైనా బతకైనా మనకి రాలేదు అర్థం. అందులో ర్యాంకుల కోసం చదవకండి, మార్కుల కోసం చదవకండి, దేనికోసం చదవకండి, ఒకే ఒకటి జ్ఞానం కోసం చదవండి. జ్ఞానాన్ని మించింది లేదు. కాకపోతే అది చెప్పేసి నిజంగానే ముగిస్తా అని అలా దీనంగా చూస్తున్నారు నాకు తెలుసు. నిజంగానే ముగిస్తా. అదేంటంటే ర్యాంకుల కోసం చదవద్దంటే మోటివేషన్ ఉండదు కదా అనుకుంటారండి, కాదు. నా ఉద్దేశం నాలెడ్జ్ కోసం చదవడం అంటే ఏది పడితే తెలుసుకోమని కాదు. 5W1H అనే ప్రశ్న మాత్రమే వేసుకోండి. 5W వాట్, వేర్, హూ, వెన్, వై, హెచ్ అంటే హౌ, ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎలా, ఎవరు, ఈ ప్రశ్నలు మాత్రమే వేసుకోండి. ఏది వచ్చినా సరే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనే విషయాలు మాత్రమే వేసుకోండి. 5W1H కిందన కేపీ కూడా చెప్పారు. నోట్స్లు రాసే ప్రయత్నం చేయకండి. ఈ పుస్తకం ముందేసుకుని మళ్ళీ నోట్స్ రాయకండి, కానీ సినాప్టికల్ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఇవాళ సబ్జెక్ట్ వైజ్ డైరీలు వస్తున్నాయి. ఆ ఒక్కొక్క డైరీలు వాటిలో వాడు ఆటోమేటిక్గా సెగ్రిగేషన్కి ఇస్తారు. ఒక్కొక్క దాంట్లో హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ అని రాసుకునే ప్రయత్నం చేయండి. అత్యద్భుతంగా చెప్పాలి అంటే పరమహంస యోగానంద కానీ నీషే లాంటి వారు కానీ ఒక అద్భుతమైన వారు చెప్తారు. అదేంటి అంటే గంట చదివితే దాని మీద ఒక 2 గంటలు ఆలోచించు అంటారు ఎక్కువగా. అంటే చదివిన తరువాత ఉదాహరణ ఇందులో ఫస్ట్ చాప్టర్ చదివారు లేదా ఏదో ఒక చాప్టర్ చదివారు, చదివిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఈ పుస్తకాన్ని పక్కన పెట్టండి, ఛాయ్కి వెళ్తారు, మీరు ఛాయ్ తాగుతూ ఉంటారు, పక్క వాడు ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటాడు, ఎలా ఏంటి విషయాలు బాగున్నావా ఏందిరా భయ్ అని మాట్లాడుతూ ఉంటాడు వాడు. కానీ నువ్వు కూడా పైకి మాట్లాడుతూనే ఉండు, కానీ లోపల మాత్రం ఇందాకన చదివిన ఈ పుస్తకంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ గురించో ఫండమెంటల్ డ్యూటీస్ గురించో మరో దాని గురించో థింక్ చెయ్యి. లోపల మిక్సీలో వేసినట్టుగా ఎరగది, ఆలోచించు. అలాగేందుకు ఇలా ఎందుకు కాదు, అలాగేందుకు ఇలా ఎందుకు కాదు, అసలు ఇండియా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్స్ ఉన్నాయి ఓకే, ఆర్టికల్స్ పార్ట్స్ గా డివైడ్ చేశారు ఓకే,
ఉన్నాడు వేడి చేస్తే మళ్ళీ స్కెడ్యూల్ ఎందుకురా, షెడ్యూల్ పార్ట్లు రెండు ఎందుకురా, ఆలోచించు, బ్లైండ్ గా చదివేసుకుంటూ వెళ్ళిపోకు. అందుకే క్వశ్చన్ చేయి, ఆలోచించు ఆలోచించు ఆలోచించు. రామ్ గోపాల్ వర్మ వదిలేకు, ఆలోచించు, ప్రశ్నించు, గిల్లు ఎవరిని, పక్కోళ్ళని కాదు, గోపు ఎవరిని, నీ బుర్రని. ఇంకా చివరిగా ఈసారి తెలంగాణ చివరిగా ఇది కొంచెం ఓపెన్ గా చెప్తాను. చాలా మందికి ఇలా చెప్పడం వల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతారు, కాస్త దిల్ బాధ అవుతుంది. ఆయన చెప్తాను, దయచేసి సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ అయ్యేంత వరకు ఫ్రెండ్స్ వద్దండి. దయచేసి ఫ్రెండ్షిప్ వద్దు. అమ్మాయితే అసలొద్దు అబ్బాయికి, అబ్బాయి అయితే అసలొద్దు అమ్మాయికి, అసలు ఎవరు ఉంటారు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. దాని ఇందాక రాజు కానీ లేకపోతే కిరణ్ కానీ లేకపోతే కేపీ కానీ లేకపోతే మరొకరు ప్రసన్న హరికృష్ణ కానీ దాన్ని స్వీట్గా చెప్పే ప్రయత్నం చేశా. నీకు మాత్రమే గుర్తుంచుకో, ఇది వరకు ఇట్లా కాదు, వాళ్ళ నాలెడ్జ్ ఎక్కడి నుంచైనా వస్తుంది. నీకు మాత్రమే నువ్వు గురువు అని గుర్తుంచుకో, నీకు మాత్రమే నువ్వు శిష్యుడు అని గుర్తుంచుకో, నీకు మాత్రమే నువ్వు గైడ్ అని గుర్తుంచుకో, నీలోనే శక్తి ఉందని గుర్తుంచుకో. దానికి ఫ్రెండ్ అక్కర్లేదు, వారికి ఏం తెలుసు, అంత గొప్ప అయితే మన పక్కన ఎందుకు కూర్చుంటాడు, ఆల్రెడీ ల్యాండ్ మార్క్స్ ఉండాలి కదా. వాడు మన పక్కనే కూర్చున్నాడంటే మనలాగే జోగి జోగి రాసుకుంటే నిన్ను ఎవ్వరుగా ఈ ప్రపంచంలో నాకు తెలిసి సివిల్ సర్వీస్ అయ్యేంత వరకు నీకు కేవలం ముగ్గురు మాత్రమే కనిపించాలి. ఒకరు అమ్మా నాన్న, రెండు గురువు. ఎవరైతే వాడు గురువు అంటే ఫ్యాకల్టీ కావచ్చు, కోచింగ్ సెంటర్ కావచ్చు, ఎవరినైతే వారు ఎంచుకున్నది. మూడు పుస్తకాలు లేదా మెటీరియల్ ఇంకోటి కనిపించకూడదు. పక్క నుంచి అమ్మాయి వెళ్ళిపోతున్నా, అబ్బాయి వెళ్ళిపోతున్నా, ఫ్రెండ్ పిలుస్తున్నా, దయచేసి లొంగకండి. ఎవరైతే సిద్ధుల సంధ్యా గగనం రుద్రాన్ని కక్కుతోంది, దారంతా గోతులు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు, ధైర్యంగా కవచమని వెళ్ళగలుగుతారో, నాకు ఏమీ కనిపించట్లేదు, పక్షి కన్ను గుడ్డు మాత్రమే కనిపిస్తుంది, ఎవరైతే వెళ్ళగలుగుతారో, ఎవరైతే ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ర్యాంకు వచ్చేంత వరకు నా చెప్పినారో ఒంటరిగా తీసుకొస్తాయా అని ఎవరైతే పట్టు పట్ట రాదు, పట్టిన విడుపు రాదు, పట్టిన పట్టు విడుపెట్ట కన్నా పని చెత్తడం మేలు అని ఎవరైతే అనుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే చరిత్ర, మీ నా వాళ్ళది కాదు. అందుకే ఏదైనా ఉంటానంటే తక్కువ మాట్లాడండి, ఎక్కువ చదవండి. అసలు ఫ్రెండ్ వద్దు, పుస్తకమే ఫ్రెండ్ కావాలి. ఎక్కువ డీవియేషన్ పెంచుకోకండి. మీకు ఏదైనా ఒకటి తెలుసుకోవాలి అనుకుంటే ఇవాళ మార్గాలు అనేకం ఉన్నాయి, కానీ ఆ మార్గాల్లో డీవియేట్ అవ్వద్దు. నాకు తెలిసినంత వరకు నీ ఎవరు ర్యాంక్ ఎవరు, ర్యాంక్ నీ వల్ల నీకు మాత్రమే వస్తుంది, నువ్వు మాత్రమే ర్యాంక్ తెచ్చుకుంటావు. కాబట్టి తమ్ముడు చెల్లాయి, ఈ ప్రపంచంలోకి నువ్వు వచ్చింది అమ్మా నాన్నని ఆనందపరచడానికి. నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు అశోక్ నగర్లో అలాంటి ఆర్టీసీ క్లాస్ రోజు దగ్గర చదువుకుంటున్న ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం నీకు గుర్తు రావాల్సింది అమ్మా నాన్న మాత్రమే. అక్కడ అమ్మా నాన్న ఇళ్లలో అన్నం తినడం మానేసి మన కోసం పంచి పెడుతున్న ఈ మొత్తం ఏదైతే ఉందో అది మాత్రమే కనిపించాలి, అక్షరం మాత్రమే కనిపించాలి, ఆయుధం మాత్రమే కనిపించాలి, మిగతా వాటిని చూడకు. అండ్ మైట్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అని రాబర్ట్ ఫ్రాస్ట్ అనే ఒక కథ అంటాడు. నేను ఎంతో దూరం వెళ్ళాలనుకుంటున్నాను, కానీ దారంతా నాకు అనేకమైన ఆకర్షణలు లాగుతున్నాయి, లాగుతున్న ఆకర్షణల మధ్య నేను వెళ్ళిపోకుండా ఉండడానికి మైట్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అంటాడు. నేను పడుకునే లోపు అనేకమైన వేల మైల దూరాన్ని వెళ్ళాలి అర్థం. పడుకోవడం అంటే కదా మరణించే లోపు అనర్థం. ఒక విలువని పెట్టుకోండి, ఒక ప్రిన్సిపల్ పెట్టుకోండి, ఒక తదేక దీక్షతో ఉండండి, మామూలుగా బతకండి. ఈ లోకంలోకి నువ్వు వచ్చావంటే వజ్రంగా వచ్చావని గుర్తుంచుకో. నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే మీ అమ్మా నాన్నకి రిప్రజెంటేటివ్ గా ఉన్నావని గుర్తుంచుకో. చదువు అంటే కోచింగ్ అంటే కేవలం ర్యాంక్ మాత్రమే కాదని, అది ఒక తపస్సని, అది ఒక తదేక దీక్షని, అది మామూలుగా రాదని గుర్తుంచుకో. దానికి ఒక పునీతమైన శక్తి ఉండాలని, దానికోసం మాత్రమే నువ్వు అశోక్ నగర్ వచ్చావని గుర్తుంచుకో. అంతేకాని నాకు ఇక్కడ ఇంకా మాట్లాడాలంది, దాన్ని కేపి ఈసారి నిజంగా ఆపేస్తా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ మాత్రం చెప్పి ముగిస్తున్నది ఏంటంటే, ఇవాళ ఈ హాల్లో కూర్చున్న ప్రతి ఒక్క స్టూడెంట్
రే పన్ను రోజును ర్యాంక్ ఎదగవాలి అనుకుంటే అంటే ఉద్యోగం సంపాదించాలి అనుకుంటే నీ నాలెడ్జ్ అనే వెపన్ మాత్రమే నీకు యుద్ధం చేయడానికి ఉపయోగపడుతుందని గుర్తుంచుకో. ఆ నాలెడ్జ్ తీసుకునే క్రమంలో నిన్ను నువ్వు ఎంతలా పునీతం చేసుకుంటావని మాత్రం గుర్తుంచుకో. ఒక మామూలు 5 రూపాయల పేరెండ్ ఒకటి పోతాం మీరు చూసుంటారు, దాంతో కాస్త రాసుకుంటే కాస్త డల్గా ఉన్న పేసు చాలా అందంగా అయిపోతుందట. 7 వారాల తర్వాత ఆ పేసు గ్లోయింగ్ గ్లోయింగ్ గ్లోయింగ్. అంటే 5 రూపాయల పేరెంట్ లవ్లీకి అంత శక్తి ఉంటే ఇంకా 20 రూపాయల మిడి మిక్స్ సంతూర్ సోపులు చెప్పనాకల తింటస్తుంది. 20 రూపాయల సంతూర్ సోప్ అది రాసుకుంటే 60 ఏళ్ళ ఆవిడ కూడా 20 ఏళ్ళు అయిపోతుంట. ఇద్దరు పిల్లల తల్లి కూడా మామ్మీ అంటే కనుక తెలియదట. అదే బాబా కేవలం ఒక 5 రూపాయల పేరెంట్ లవ్లీకి నీ పేసును మార్చేసే శక్తి ఉంటే 20 రూపాయల మెడి మిక్స్ సోపుకే నీ మొత్తం బాడీని మార్చేసే శక్తి ఉంటే వేల వేల పుస్తకాల నుంచి వచ్చిన జ్ఞానం నిన్ను ఎంతలా మారుస్తుందో అర్థం చేసుకో. 500 పుస్తకాలు చదివిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఎకనామిక్స్ కానీ, జాగ్రఫీ కానీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ, పాలిటీ కానీ, కల్చర్ కానీ, హిస్టరీ కానీ, దేని మీద మాట్లాడగలిగిన వ్యక్తిగా చెబుతున్నాను. పుస్తకాల చదువుకున్న వ్యక్తికి వచ్చే జ్ఞానం ఎంత గొప్పదో అనుభవిస్తున్న వ్యక్తిగా చెప్తున్నాను. పుస్తకాలు చదువుతున్నప్పుడు, ఒక పని చేస్తున్నప్పుడు మనస వాచ కర్మన లీనమై అందులో చేస్తే తేనె సీసాలో చెంచా ఉంటుంది, చెంచా మాత్రం తేనెను తాగలేదు. అలా కాకుండా చెంచాలో పట్టకుండా అందులో లీనమై చదివితే, లీనమై పాఠం చెప్తే, లీనమై ఒక సంగీతం వింటే, లీనమై ఒక వ్యక్తితోటి మాట్లాడితే ఆ కిక్కే వేరప్పా. నేను ఆ కిక్కిని వాళ్ళ పుట్టామని మీకు తెలియజేస్తూ ఆ కిక్ ఇచ్చిన స్నేహితులందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కిక్ నుంచి బయట వల్ల నేను మత్తులోనే ఉగ్గుతున్నాయి ఇంకా.